మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య కొరటాల దర్శకత్వంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భాగానే జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై మూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల విశ్లేషణ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య బిజినెస్ నూట తొమ్మిది కోట్లుగా చెప్తున్నారు సినిమా ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలను బాగా పెంచేయడంతో ఆచార్య వసూల వేట ఖాయంగా కనిపిస్తుంది ఇటీవల త్రిపుల్ ఆర్ సినిమా మంచి హిట్ అవడం వల్ల పాన్ ఇండియా స్టార్గా గా నార్త్ లోను మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఇది ఆచార్య సినిమాకు బూస్టింగ్ కాబోతుందని కలెక్షన్లు కుమ్మేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి నైజాన్ డిస్ట్రిబ్యూషన్ అనగానే గుర్తొచ్చే పేరు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇప్పుడు అతన్ని ప్రత్యామ్నాయంగా మారాడు డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శ్రీను క్రాక్ సినిమాతో దిల్ రాజుని ఢీకొట్టి నాంది విశాల్ చక్ర అలాగే నితిన్ చక్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీను ఇప్పుడు ఆచార్య హక్కులను ఫ్యాన్సీ రేట్కే సొంతం చేసుకున్నారు ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూషన్ వరంగల్ శ్రీను నలభై రెండు కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు ఆచార్య డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజ్కు వరంగల్ శ్రీను మధ్య గట్టి పోటీ నడిచిందని అయితే రాజు కన్నా ఎక్కువ మొత్తం చెల్లించే శ్రీను మెగా సినిమా హక్కులను సొంతం చేసుకున్నారనేది ఇండస్ట్రీ టాక్ ఆచార్య ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు అయితే దర్శకుడు కొరటాల శివ దిల్ రాజుని పక్కన పెట్టి వరంగల్ శ్రీనికి నైజాం డిస్ట్రిబ్యూషన్ అప్పగించారనే టాక్ కూడా వినిపిస్తుంది భరత్ అనే నేను సినిమా విషయంలో దిల్ రాజు కొరటాలకు మధ్య చిన్న తగాదాలు రావడంతో ఆచార్య డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజుకి దక్కకుండా వరంగల్ శ్రీనుకి అప్పగించినట్టు తెలుస్తుంది దీంతో పాటు మహేష్ బాబు అప్కమింగ్ మూవీ సర్కారి వారి పాట నైజాం హక్కులను కూడా వరంగల్ శ్రీనే దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఆచార్య సినిమా విడుదలకు ముందే రివ్యూ చెప్పేశారు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తాను చిరంజీవి అభిమాను ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశాడు శ్రీను ఆయన మాట్లాడుతూ ఆచార్య సినిమా రచ్చరచ్చే ఓ దమ్మున్న సినిమా ఆచార్యలో మంచి కథ ఉంది ఫ్యాన్స్ కోరుకునేవన్నీ ఈ చిత్రంలో కనిపిస్తాయి నేను చిరంజీవి గారిని చూసే ఇండస్ట్రీలోకి వచ్చాను ఆయన్ని చూసే ఏదైనా సాధించాలని వచ్చా నా హీరో సినిమాకి నేను ఎప్పుడెప్పుడు ప్రొడ్యూస్ చేయాలా అని చూస్తున్నా ఇన్నాళ్ళు ఆయన సినిమా కొనే అవకాశం దొరికింది ఇండస్ట్రీలో చిన్న పెద్ద అని ఏమి ఉండదు యుద్ధం గెలవడం కావాలి ప్రతిరోజు ఫైటింగ్ ఈ సినిమా నాకు రాకుండా చేయడానికి చాలామంది ట్రై చేశారు పాలిటిక్స్ చేశారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు కానీ నేను వెనక్కి తగ్గలేదు సినిమా కొనాలని అనుకున్నా కొన్నా ఈ సినిమాని మొత్తం నలభై రెండు కోట్లకు కొనుక్కున్నాను అదనపు ఖర్చులు ఇంకో రెండు కోట్లుంటాయి ఈ సినిమా ఎందుకు కొన్నానంటే నాకు మెగా హీరోలతో చేయాలనే కుతూహలం ఉండేది ఆచార్యకి అన్ని కుదిరాయి ఏడాదిన్నర క్రితమే ఈ సినిమాను కొన్నాను ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రచ్చరచ్చే ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేశాడు వరంగల్ శ్రీను ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి